తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మరి 7 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్ణాలను మెప్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన ఉంది. సో కేసీఆర్ గారి పాలన ఈరోజు మరి కొత్తగా 29వ రాష్ట్రంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచాలనే ఒక మహాసంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. సబ్బండ వర్ణాలు ఆర్థికంగా, సామాజికంగా మరి ముందడుగు వేయాలి, అభివృద్ధి సాధించాలనే ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి అనేక రకాల పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈ విజయం ఈ 7 సంవత్సరాల్లోనే అంటే అనతి కాలంలోనే గొప్పగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంకల్పం వల్లనే, వారి కృషి వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అనేక రంగాలలో దేశంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. ఈరోజు చాలా గొప్పగా గర్వంగా చెప్పేది ఏమంటే సాగునీరు అందించే విషయంలో కానీ, రైతన్నలకు కావాల్సిన నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వడంలో కానీ ఉచితంగా, అదేవిధంగా రైతు బంధు పథకం కానీ ఎక్కడా లేని విధంగా, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పథకాలు ఉన్నాయని చెప్పుకోవడానికి గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణలో ఈరోజు రైతు పండించిన ప్రతి గింజను కొంటున్న రాష్ట్రం ఏది దేశంలో అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. అందుకు గర్విస్తూ ఉన్నాం. ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని కలుపుకుపోతూ మరి సబ్బండ వర్ణాలను ఈరోజు గొప్పగా అభివృద్ధి చెందే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణిస్తోంది. అందుకు భవిష్యత్తులో కూడా మరి బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే అందరం కూడా ఏకమై పనిచేయాలి. అనేక త్యాగాల మీద, బలిదానాల మీద, మరి ఆత్మ బలిదానాల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు మరి అమరులైనటువంటి తెలంగాణ అమరులైనటువంటి వారికి నిజమైన నివాళి ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకోవటమే అని భావిస్తూ ఉన్నాను. అన్ని సబ్బండ వర్ణాలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈరోజు ఏకతాటిపై నడిచి తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.